నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్, కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555345. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. రెడ్ జోన్ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన పోలీసులు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో రక్తదానం చేసిన మాగుంట యూత్ సభ్యులు, రక్తదానం చేయాలనుకుంటే మాగుంట .in లేదా బ్లడ్ డొనేషన్ను సంప్రదించాలన్న మాగుంట రాఘవరెడ్డి. కరోనా నియంత్రణలో భాగంగా డిసిన్ఫెక్షన్ టన్నెల్ ప్రారంభం. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శి సిఐ మొయిన్. లాక్డౌన్ నేపథ్యంలో గిద్దలూరు నగర పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వివరాలకు వెళితే, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న 165 మంది పారిశుద్ధ్య కార్మికులు సామాజిక దూరం పాటిస్తూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ ప్రకాశానికి కరోనా సమస్య లేదని, ఆనందంగా ఉన్న ప్రజల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్తో ఉక్కిరిబిక్కిరి చేయడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రబలుతుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని అధికారులు భయాందోళనకు గురై వారి ప్రాణాలు సైతం లెక్క చేయక విధులు నిర్వహిస్తుంటే, మరోవైపు ప్రజలు బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఐ రాఘవేంద్రరావు పట్టణ ఎస్ఐలకు రెడ్ జోన్ ప్రాంతంలో సలహాలు, సూచనలు ఇస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరెంట్ ఆఫీస్ సమీపంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి గృహం నుంచి ఎటు చూసినా 300 మీటర్ల మేర కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల్ని ఎవరినీ బయటకు రాకుండా, వారు భయభ్రాంతులకు గురికాకుండా తగు చర్యలు చేపట్టారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది రెడ్ జోన్ ప్రాంతంలో కరోనా వైరస్ నాశనం చేసేందుకు హైపోక్లోరైడ్ ట్రాక్టర్లతో స్ప్రే చేయించారు. పట్టణంలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి అధికారులకు సహకరించాలని కోరారు. ఈ పర్యవేక్షణలో 1 టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు, 2 టౌన్ ఎస్ఐ కడలి దీపిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అన్లక్కీగా ఒక కరోనా పాజిటివ్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే కరోనా పాజిటివ్ కేసు ఉన్నటువంటి హౌస్ నుంచి 300 మీటర్స్ రేడియస్ ఉండే ప్రాంతాన్ని అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇదే ఈ ఏరియా అంతా కూడా 14వ వార్డు 15వ వార్డు పరిధిలోకి వస్తుంది. అంటే మహబూబ్ నగరు, అలాగే బెస్తపాలెం, పార్ట్ ఆఫ్ భగత్ సింగ్ కాలనీ, ఈ ఏరియా అంతా అందులో ఉంది. టోటల్గా
చుట్టుపక్కలంతా బ్యారికేడింగ్ చేయడం, ఆ పెరిమీటర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రెడ్ జోన్లో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బయటికి రాకూడదు, ఎలాంటి మూవ్మెంట్ కూడా వాళ్ళు చేయకూడదు. దీనికి సంబంధించి వాళ్ళకి కావలసినటువంటి ఎసెన్షియల్స్, నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, వాటరు, అలాగే మెడిసిన్స్, దీని అందరికీ సంబంధించి లోకల్ అఫీషియల్స్, ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు, లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి కావలసినటువంటి ఎసెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా బయటకు రాకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరకే వచ్చేటువంటి ఏర్పాటు ప్రభుత్వం వైపు నుంచి చేయడం జరుగుతూ ఉంది. అలాగే శానిటేషను ఎక్స్టెన్సివ్గా శానిటేషన్ చేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పబ్లిక్ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మెడికల్ హెల్త్ వైపు నుంచి సర్వే టీమ్స్ డోర్ టు డోర్ సర్వే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఏరియాస్లో ఉండేటువంటి పబ్లిక్కి ఎవరికైనా సరే ఈ రకమైనటువంటి సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఇన్ఫర్మేషను, అలాగే చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్, ఇలా అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. చేయాల్సిందల్లా ఒక్కటే, మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కేవలం మీరు బయటకు రావద్దు. మీరు బయటకు రాకుండా మీ ఇంట్లోనే ఉంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి డిఫ్యూజ్ అవ్వటం అనేది జరగదు. అలాగే ఈ మహమ్మద్ నగర్ ఏరియా నుంచి, అంటే వార్డ్ నెంబర్ 14-15 ఏరియా నుంచి 3 కిలోమీటర్స్ వరకు కూడా కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించారు. ఈ 3 కిలోమీటర్స్ అన్నప్పుడు ఎంటైర్ మార్కాపూర్ టౌన్ మనకి కంటైన్మెంట్ జోన్లోకి వస్తుంది. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిన్న ఆర్డీఓ గారి ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసి ఇదంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ కంటైన్మెంట్ జోన్కు సంబంధించి మనము మార్కాపూర్ నుంచి ఇన్ అవుట్ ఈ ఎగ్జిట్స్ అన్నీ కూడా మనం క్లోజ్ చేశాము. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సూచనల మేరకు దర్శి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన శానిటైజేషన్ కరోనా వ్యాధి నిరోధక ద్వారం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండీ మోయిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మోయిన్ మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, అనంతరం ఈ టన్నెల్ ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అది వెంటనే పోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, ఈ టన్నెల్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి, నగర పంచాయతీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి పంచాయతీ సెక్రటరీ సుధాకర్ మరియు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నగర పంచాయతీ వారు ఏర్పాటు చేసిన డిస్ఇన్ఫెక్టెడ్ టన్నెల్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మన పంచాయతీ వారితో కలిసి, నగర పంచాయతీ వారితో కలిసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అవసరం మనకు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా రోడ్ల మీద తిరిగే డ్యూటీలు చేస్తూ ఉండే ప్రజలు కానీ మేము కానీ ఈ ఇన్ఫెక్షన్ అరికట్టాలంటే ఏదో ఒక డిస్ఇన్ఫెక్షన్ మెటీరియల్ అవసరము. అట్లాంటిది ఇది పెట్టడంతో, ఈ టన్నెల్ పెట్టడంతో ఏదైనా ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోయి మేము సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏర్పాటు చేసిన శాసనసభ్యుల వారికి అలాగే నగర పంచాయతీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. యువ నాయకుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి విజ్ఞప్తి మేరకు ఒంగోలు రిమ్స్లో 18 మంది మాగుంట యూత్ సభ్యులు రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం నిల్వ లేనందున ఒంగోలు రిమ్స్ వైద్యశాల అధికారులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలపడంతో 18 మంది మాగుంట యూత్ సభ్యులు రిమ్స్ వైద్యశాలలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో రక్తదానం చేసిన 18 మందిని అభినందించారు. అంతేకాక ఇంకెవరికైనా రక్తదానం చేయాలనుకుంటే మాగుంట .in బ్లడ్ డొనేషన్లో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి పంపిస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వారు వారి వాహనంలో వచ్చి రక్తం సేకరించి తీసుకువెళ్తారని ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మన ఒంగోలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ముందుగా
కృషి చేస్తున్న వైద్యులకి, నర్సులకి, వాళ్ళ స్టాఫ్ అందరికీ ముందుగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసరికి బ్లడ్ చాలా తక్కువ ఉందని, వాళ్ళు ఎటువంటి క్యాంప్స్ బయట కరోనా నేపథ్యంలో ఎటువంటి క్యాంప్స్ బయట చేయలేకపోతున్నారు. కనుక రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము కలిసి వచ్చి రక్తదానం చేయడం జరిగినది. అలాగే ఉన్న మిగతా యువత అంతా, మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా సహకరించి పేద ప్రజలకు ఇలాంటి టైంలో, ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అందరూ దయచేసి ఇంట్లోనే ఉండి సోషల్ డిస్టెన్స్. ఉదయం న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా, ఉన్నత విలువలకు, విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్ నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్, కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555345. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూస్. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు పొన్న వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయనందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి ఏకాంతంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పొన్న వాహనంపై ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా కురుచేడులో గ్రామ సచివాలయ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో ప్రత్యేక అధికారి కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వారిని వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్కు పంపాలని ఆదేశించారు. కురుచేడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు కురుచేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏపీడబ్ల్యూపీసీ సిబ్బంది సేవలను గుర్తించి మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి భార్య లక్ష్మీదేవి పారిశుద్ధ్య కార్మికులకు దుస్సెలవుతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఏరియాకు వెళ్లి పారిశుద్ధ్య కార్యక్రమ పనులను చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లంకా జానకిరామయ్య, సచివాలయ సిబ్బంది, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగకపోతే మరి కరోనా నేపథ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది, లేదా వేరే వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో బయటకు
వచ్చి పనిచేసేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కానీ మన డిపార్ట్మెంట్స్ అందరికి కానీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తాం మనం కూడా. ఎందుకంటే మీకు ఇన్ సెన్స్ పార్షిక కార్మికులందరూ కంపల్సరీగా ఊళ్ళో తమ ఇంటిని వదిలి బయటికి వెళ్లి పనిచేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే వచ్చేటువంటి పరిస్థితులు మనకు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి మనం ముందుకెళ్ళి ఈ ఊరిని మొత్తాన్ని బాగు చేసి ఇక్కడ వ్యాధులు ప్రారంభంగా చేయడంలో మీరు ముఖ్యులు, ఫస్ట్ మీరే. ప్రకాశం జిల్లా కొమరోల్లో ఆదివారం కావడంతో మాంసపు విక్రయాల వద్ద జనం ఎక్కువగా రావడంతో ఉదయం 6 గంటల నుంచే కొమరోలు ఏఎస్ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వివరాలకు వెళితే పోలీస్ సిబ్బంది మార్కెట్కు వచ్చిన జనాన్ని సామాజిక దూరం పాటించేలా నిర్దేశించిన రింగులలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోపక్క వీధుల్లో నుంచి ఎవ్వరు బయటకు రాకుండా అన్ని వీధులను నిర్బంధం చేయించారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మరియు సిబ్బంది కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కొమరోలులోని సొసైటీ సూపర్ మార్కెట్ను నేడు మండల తహసీల్దార్ రాజా రమేష్, ప్రేమ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ జితేంద్ర కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే సూపర్ మార్కెట్కు సరుకులకి వచ్చిన వారిని షాపు వారు ఏ ధరలకు ఇస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. సూపర్ మార్కెట్లోని వస్తువుల ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ తదితర అంశాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వస్తువులను అమ్మాలని షాపు యజమానికి సూచించారు. కరోనా నియంత్రణలో భాగంగా కొమరోల్లోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిఎఫ్ఓ సతీష్ అవగాహన సమావేశం నిర్వహించారు. కొమరోలు మండల స్థాయిలో కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కాపురంలో కరోనా పాజిటివ్ కేసు రావడంతో గిద్దలూరుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడినట్లు తెలియడంతో అతన్ని క్వారంటైన్కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కొమరోల్లో అధికారులందరితో కూడా రివ్యూ చేశాం. వివిధ శాఖల అధికారులతోటి ఇక్కడ అందరూ కూడా చక్కని సమన్వయంతో పనిచేస్తున్నారు. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. నిన్న మార్కాపురంలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. దీనికి సంబంధించి ఒక ప్రైమరీ కాంటాక్ట్ అంటే గిద్దలూరు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అతన్ని కలిసి ఒక 20 నిమిషాలు అతనితో చర్చించి రావడం జరిగింది, మాట్లాడి రావడం జరిగింది. అతన్ని ఐడెంటిఫై చేసి అతన్ని ఇమీడియట్గా మనం ఐసోలేషన్ వార్డుకి పంపించాం. అతని శాంపుల్ కూడా తీసి ఒంగోలుకి పంపించడం జరిగింది. ఇతను ఐసోలేషన్ సెంటర్ మార్కాపురంలో ఉన్నాడు. అతనికి సంబంధించిన అతని ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే అతని ఫ్రెండ్స్ మొత్తం ఇద్దరు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా మొత్తం గిద్దలూరులో రాయల్ హై స్కూల్ క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడ పర్యవేక్షణలో ఉంచుతాం. ఈ శాంపుల్ అనేది మనకు రిజల్ట్ తెలిసిన దాని తర్వాత వీళ్ళని హోమ్ క్వారంటైన్ చేయాలా లేకపోతే వీళ్ళని కూడా ఐసోలేషన్ పంపించాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇదంతా కూడా ఎలా సాధ్యపడుతుందంటే మనకి సర్వేలెన్స్ అనేది గ్రామస్థాయిలో మండల స్థాయిలో చక్కగా జరిగినప్పుడు మాత్రమే మనకి ఇది తెలుస్తుంది. గ్రామస్థాయిలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అట్లాగే ఈ ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్, లోకల్ పిహెచ్సి డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్తో ఉంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సమాచారం వచ్చినా మా టాస్క్ ఫోర్స్ అన్నిటి కూడా కలిసి ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా అందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ పనితీరుని కనబరుస్తూ ముందుకెళ్తున్నాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పట్టకోటి కోసం ఇతర రాష్ట్రాలకు కూలీ పనులకు వలస వెళ్లిన వలస కూలీలు అక్కడే ఉండిపోయారు. చేతిలో చిల్లి గబ్బలేక బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వలస కూలీలు స్వగ్రామాలకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే పుల్లల చెరువు మండలం మల్లెపాలెం దళితవాడకు చెందిన 20 కుటుంబాల్లోని 100 మంది కూలీలు చెరుకు కోత పనులకు తమిళనాడు రాష్ట్రం తిరుమల్లూరు జిల్లాకు 5 నెలల క్రితం వలస వెళ్లారు. పనులు ముగించుకుని ఉగాదికి ఇంటికి పయనమయ్యే సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో గత నెల 22వ తారీఖున లాక్డౌన్ విధించారు. దీంతో వారంతా తమిళనాడులోని తిరుమల్లూరు జిల్లా ఎల్లత్తుకోట గ్రామంలో నిలిచిపోయారు. చేతిలో చిల్లి గవ్వలేక బిక్కుబిక్కుమంటూ అల్లాడిపోతున్నారు. తమిళనాడు పోలీసులు వెళ్లిపోమని చెబుతున్నా ఆంధ్ర బార్డర్లోని పోలీసులు రానియడం లేదంటూ వాపోతున్నారు. తమిళనాడు బార్డర్కు నగరి నియోజకవర్గం 30 కిలోమీటర్లు ఉంటుంది. నగరి ఎమ్మెల్యే రోజా చెప్పినట్లయితే ఆంధ్ర పోలీసులు పంపిస్తున్నారంటూ బాధితుడు మంగినపల్లి బాబు ఉదయ్ న్యూస్తో మొరపెట్టుకున్నాడు. వారికి ఎల్లత్తుకోట సర్పంచ్ రేషన్ బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.
కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో గిద్దలూరులో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు జరుగుతోంది. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు వంటి వాటికి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. 9 గంటల తర్వాత ప్రజలు కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించడంతో రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి. గిద్దలూరు పోలీసులు కూడా లాక్డౌన్ పర్యవేక్షణలో అహర్నిశలు శ్రమిస్తూ ఉండడంతో ప్రజల నుంచి మంచి ప్రశంసలు పొందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రజలు చికెన్, మటన్ ఇక తింటామో లేదో అన్నట్లుగా షాప్ వద్ద జనాలు గుంపులు గుంపులుగా వేచి ఉంటున్నారు. గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వైరస్ అతి వేగవంతంగా వ్యాపిస్తుందని ప్రభుత్వ అధికారులు, పోలీసులు, డాక్టర్లు ఎంత చెప్పినా ప్రజలు పట్టించుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ప్రజలకు ప్రభుత్వం 3 గంటల సమయాన్ని కేటాయించింది. కానీ వ్యాపారస్తులు అదనపు సమయాల్లో నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పేద ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు షాపులను తనిఖీ చేసి అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మొన్న జరిగిన స్థానిక మండల పరిషత్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఎన్నికల అధికారిని తొలగించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల్లో అన్ని ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడం, ఆయా మండలాలకు ఎంపీపీ అభ్యర్థులు ఖరారు కావడం జరిగిపోయింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు తేదీలను ప్రకటించేలోపే ఎన్నికల అధికారి రమేష్ కుమార్ అధికార పార్టీని సంప్రదించకుండానే కరోనా మహమ్మారి ప్రబలుతుందని ఎన్నికలను రద్దు చేయడం జరిగింది. ఎన్నికల అధికారి నియంతృత్వ ధోరణితో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రద్దు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఆపడమే శ్రేయస్కరమంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలపై పలు విమర్శలు రావడం, ప్రతిపక్ష పార్టీలు చీటికి మాటికి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ ఉండడంతో ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలపై నీలి నీడలు అలుపుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఏకగ్రీవులైన ఎంపీటీసీలు, ఎంపీపీలు ఖరారైన వారు ఎన్నికలను రద్దు చేస్తే మా పరిస్థితి ఏంటని నిద్రలేని రాత్రులు గడిపేవారు. ఎట్టకేలకు ఎన్నికల అధికారి తొలగింపుతో అధికార పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పెద్దదోర్నాల మండలం వైచర్లపల్లి పంచాయతీ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ సంధ్యాకుమారి మరియు రెవెన్యూ అధికారి ఏ శ్రీనివాసరావు గ్రామ వాలంటీర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా వైరస్ గ్రామంలో విస్తరించకుండా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. కరోనా ప్రబలకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో మురికి కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాలంటీర్లు గ్రామంలో కొత్తవారు వచ్చినట్లయితే వాళ్లను గుర్తించి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇక్కడ కరోనా వ్యాధి గురించి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మండల అధికారుల దగ్గర కలెక్టర్ అధికారుల మేరకు గ్రామంలో మా సచివాలయం సిబ్బంది, బీఆర్ఓ అండ్ పంచాయతీ కార్యదర్శి గారు, ఏఎన్ఎంస్ అండ్ వాలంటీర్స్, సర్వేర్ అండ్ మిగతా స్టాఫ్ మొత్తం కూడా మేము ఈ కరోనా వ్యాధి గురించి గ్రామంలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటకు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కరోనా పైన పరిశుభ్రత పాటించడం కొరకు, మాస్క్ ధరించడం కొరకు, సామాజిక డిస్టెన్స్ పాటిస్తూ రకరకాలుగా వాళ్లకు అన్ని విధాల అవగాహన కల్పించాము. శానిటైజింగ్ మామూలుగా బ్లీచింగ్ పౌడర్ అని ఇలా ప్రతి మురికి ప్రాంతాల్లో చల్లించి స్ప్రే కూడా చేయించాము వినాలని కల్పించేసి. ఇక ఈ విధంగా దీని మీద ప్రభుత్వం అధికారి ఉత్తర్వుల ప్రకారం మేము ఫాలో అయ్యి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ కొత్తవారు ఎవరు వచ్చినా కూడా వారి దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటని విచారించి, ఏవైనా డౌట్లు ఉంటే వాళ్ళ పరిస్థితులు చేయించి ఎలాంటి ఇక్కడ కరోనా పాజిటివ్ నమోదు కాకుండా తమ జాగ్రత్తలు మేము తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని గ్రామ సచివాలయం వద్ద కరోనా వైరస్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వికాస్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కురుచేడు బైబుల్ భవనం నందు ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మనలని నీతిమంతులను చేయడానికి దేవుడు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధరుడై లేచాడని యూపీఎఫ్ అధ్యక్షులు కిరణ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్రైస్తవులు గత 4 ఆదివారాల్లో గృహంలోనే ప్రార్థనలు చేస్తున్నట్లుగా, కరోనా నిర్మూలన కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, ఏసీ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 హిల్స్, కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500 444 345, 8500 555 345.